వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కసింపూర్ తాండా కసింపూర్ రజాక్పల్లి గ్రామాలలో కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తమ సమస్యలను పరిష్కరించడం లేదని కసింపూర్ తాండా వాసులు కసింపూర్ గ్రామవాసులు తమతో చెప్తున్నారని 4 సార్లు ప్రజాప్రతినిధిగా ఓటు వేసి గెలిపించినందుకు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. కసింపూర్ తాండా నుండి తిప్పనగుళ్ల రోడ్డు వేయడం లేదని తాండా వాసులు తమతో మొరపెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ, 4 వేల పింఛను, 5 లక్షల ఇంటి నిర్మాణానికి ఇవ్వడానికి మేనిఫెస్టోలో పెడుతున్నామన్నారు. కసింపూర్ గ్రామానికి చెందిన దాదాపు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంజాబ్ మహేందర్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పల్లె రామచంద్రగౌడ్, నిజాంపేట మండల అధ్యక్షుడు బక్కన్నగారి లింగంగౌడ్, పట్టణ అధ్యక్షుడు నజీరుద్దీన్, సేవాదళ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, వెంకటాపూర్ కె సిద్ధరాములు, కల్వకుంట పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు తమ్మన్నగారి మధుసూదన్ రెడ్డి చింతల స్వామి, మండల ఎస్టీ కార్యదర్శి దరావత్ విఠల్, రజాక్పల్లి ఎస్సీ సెల్ అధ్యక్షులు కాకి రాజయ్య, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కన్నాపురం బాగాగౌడ్, మాజీ సర్పంచ్ నారాగౌడ్, సులేమాన్ భూమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పల్లె పల్లెకు కాంగ్రెస్, గడప గడపకు కాంగ్రెస్ లో భాగంగా కాశీపూర్, కాశీపూర్ తండా, రజాక్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కాశీపూర్ తండా పూర్తి చేసుకొని కాశీపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఇవాళ మేము ఏ గ్రామంకి వెళ్ళినా ఇవాళ కాశీపూర్ గ్రామంలో కానీ మా లంబాడా వాసులు కానీ పద్మాదేవేంద్ర రెడ్డి గెలిచిన తర్వాత కనీసం మా ముఖం చూడలేదు. ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం. మాకు 3 ఎకరాల భూమి రాలేదు, మాకు డబల్ బెడ్రూమ్ ఎందు రాలేదు, మాకు రుణమాఫీ కాలేదు, మాకు కొత్త పెన్షన్లు రాలేదు, మమ్మల్ని అసలు పట్టించుకున్న నాదురే లేడు. ఆ లింక్ రోడ్డు ఏదైతే ఉన్నదో తండా నుండి తిప్పనగుల వరకు ఆ లింక్ రోడ్డు శాంక్షన్ అయి చాలా ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు దాన్ని టెండర్ పిలిచి మాకు చేసిన పాపాన పోలేదు. మా బాధలు వర్ణాతీతంగా ఉన్నాయని చెప్పి మా దృష్టికి తేవడం జరిగింది. ఇవాళ అమలు శక్యంగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళను పుట్టిముంచడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంద పెడతామని చెప్పి కూడా మా మహిళా సోదరి మనులు, మా లంబాడా సోదరులు, మా అక్కలు చెల్లెళ్ళు అందరూ గ్రామ గ్రామాన తిరుగుతుంటే చెప్తా ఉన్నారు. ఇవాళ పద్మాదేవేంద్ర రెడ్డి గెలిచిన తర్వాత కనీసం మాకు ఇంటికి పోతే కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు, సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వలేదు, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, మాకు బాధలు ఉన్నాయంటే కూడా పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పి మా మహిళా సోదరులు వాళ్ళు ఏకరు పెడతా ఉన్నారు. మేము 4 సార్లు ఆమె కోటేసినాం, 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి జడ్పీటీసీగా గెలిపిస్తే ఆమె మా ముఖం చూడలే కాబట్టి ఆమెకు వేసే ప్రసక్తి లేదు, తప్పకుండా ఆమెను ఇంటికి సాగనంపుతామని చెప్పి కూడా మా సోదరి మనులు కానీ మా అన్నదమ్ములు అక్కయ్యలు మా యువకులందరూ చెప్తా ఉన్నారు. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళ ఇచ్చిన హామీలను ఏకరువు పెడుతూ